आजाद का अमृत महोत्सव में भाग जातीय कालुष्य नियंत्रण दिनोत्सव सदर्भंग विशाख में जगह जुलाजिकल सर्वे आफ् इंडिया पोल्यूशन कार्यक्रम में जेडी लक्ष्मीनारायण पागर स्वातंत्र वी 75 संवस पूर्त सदर्भंग देशमंत आजाद का अमृत उत्सव निर्वहित 1984 डिसेंबर 2 तारीखन अर्धरा भोपाल गैस लीक कारण लक्षला मंद प्रमादा की गुरी अपटी डिसेंबर 2 जातीय कालुष्य नियंत्रण दिन देशमंत నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈరోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం వాళ్ళ ప్రాంగణంలో ఈరోజు వృక్షారోపణ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ డే అన్నది 1984 భోపాల్లో జరిగిన గ్యాస్ దుర్ఘటన ఏదైతే ఉందో అందులో ఆల్మోస్ట్ 3500 మంది ప్రాణాలు కోల్పోవడం, మొత్తం 500000 మంది ప్రభావితం అవడం ఇదంతా మనకు తెలిసింది. వాళ్ళని స్మరించుకుంటూ భారతదేశంలో ఈ పొల్యూషన్కు సంబంధించి ఉన్న అనేక చట్టాలు నియమాలు వాటి గురించి అవగాహన తెచ్చుకుంటూ మన దేశంలో ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, సాయిల్ పొల్యూషను, నాయిస్ పొల్యూషన్ వీటి గురించి ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నేనేం చేయగలను అన్నది మనం ఆలోచించుకోవడానికి ఈరోజు ఈ నేషనల్ పొల్యూషన్ ప్రివెన్షన్ కంట్రోల్ ప్రివెన్షన్ డే అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ద్వారా నాగరికులందరికీ తెలియజేయడం ఏంటంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్యావరణం గురించి, ఈ పొల్యూషన్ గురించి, పాల్యూషన్ గురించి మనం తెలుసుకొని మనవంతు కర్తవ్యంగా దీన్ని తగ్గించడానికి ఏం చేయాలో అన్నది ఆలోచించుకోవాలి. ఆ సందర్భంగా జిఎస్ఐ మరియు జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో వారు జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రతి వారం గోపాలపట్నం పరిసరాల్లో అనేక పొల్యూషన్ ప్రివెన్షన్ కార్యక్రమాలు, ఆ తర్వాత ఈ వృక్షారోపణ కార్యక్రమాలు చేస్తుంటారు. వాటిలో పౌరులందరూ కూడా విరివిగా పాల్గొని తమ బాధ్యతను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిఎస్ఐ అథారిటీస్ కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా సమాజంలోని ఆనందాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తామని ఈరోజు జరిగిన మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తాను.